అది నేను చెప్పినట్టుగా విశ్వాసం వాళ్ళది ఎవరి నమ్మకం వాళ్ళది ఆ విషయంలో ఎవరిని కాదనట్లేదు మీరే ప్రతిపక్షంగా ఉంటారని చెప్పి అనుకుంటారు అది మీరే అనుకోండి మీరు అనుకోండి మిమ్మల్ని లేదు ఆ విషయంలో నేను అనేది ఏంటంటే దాని క్లాసుగా చూపించుకుని వేరే వాళ్ళ మీద విమర్శ అనేది ముందుగా క్యాండిడేట్ ని అనౌన్స్ చేయటమే ఇలా కంగారు పాడు ఏదో కొనుమరుగైపోతారు వీళ్ళు కంగారు పాడు పోయి అనౌన్స్ చేస్తారనుకోండి మనకు తెలుసు ఎలక్షన్స్ అనేటువంటిది ఎక్కడన్నా ఒక అభ్యర్థి కనుక రాజీనామా చేసినా ఎవరన్నా చనిపోయినా కానీ ఆరు నెలల్లో ఎలక్షన్ జరపాలన్నది నామ్స్ ఉంది దాని ప్రకారంగా ఎలక్షన్ జరుపుకోవాలి ఆ నామ్స్ ప్రకారంగానే ఆల్రెడీ అక్కడ చనిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా సీటు ఖాళీ అయింది కాబట్టి రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి గతంలో ఎవరైతే అక్కడ పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి ఉందో ఆ అభ్యర్థిని ముందుగానే అనౌన్స్ చేసుకుంటే కనుక ఆ పార్టీలోను కేటర్లోనూ నియోజకవర్గం తిరిగి ప్రజలందరిలో కలిసి తిరగడం కానీ దేనికని ముందుగానే ఇస్తే టైం ఉంది కాబట్టి టైం ప్రకారంగా వాళ్ళు తిరుగుతారు చేస్తారని చెప్పని దానితోటి అనౌన్స్ చేశారు తప్ప కంగారు పడిపోయి ఏదో ఓడిపోతామని లేదా కనుమారుగా అయిపోతున్నాం కాబట్టి దాన్ని ఏదో సర్దుకోవటం అని చేసేది లేదు ఇవాళ్ళ మేము ఈ రాష్ట్రంలోనూ నూట యాభై ఒక వచ్చిన అధికార పార్టీలో వాళ్ళు ఉన్నారు మేము తక్కువ సీట్లు వచ్చి ప్రతిపక్షంగా మేము ఉన్నాము ఆ ఒక్క ఎంపీ సీట్ కానీ లేదా ఒక్క ఎమ్మెల్యే కానీ లేదా ఇంకోటి ఏదైనా చేస్తే మేము ఒక్క దాంతో ఏదో చేసేస్తాము అని చెప్పని మేము ఏం గొప్పలు చెప్పుకోవట్లేదు కదా ఈ ప్రజలు ఏ విధంగా అధికారంలో ఉన్న పార్టీని తిరస్కరించారు ఈ ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రభుత్వం ఎట్లా తీసుకెళ్తుంది ఏంటనేది మాకు కూడా అది ఒక వేదిక మాకు ఉపయోగపడుతుంది మేము ప్రజల్లోకి వెళ్తాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం ఖచ్చితంగా మేము అక్కడ నెక్కడం కోసం మా ప్రయత్నం మేము చేస్తాం ఖచ్చితంగా మా నెగ్గుతాం అనే విశ్వాసం నమ్మకం మాకు ఉంది అంతే తప్ప ఇది ఒకరిని విమర్శించడం కోసం ఒకరు చేయడం కాదు అది మీ ఇష్టం మీ పార్టీ అభ్యర్థికి సంబంధించినటువంటి ఎప్పుడైనా చేసుకుంటారు చేసుకుంటారు జనసేన చేస్తుందా బీజేపీ చేస్తుందని మీ ఇష్టం దానికి మేము కాదేమనట్లేదు కదా దానికి దాన్ని మేమేమి కూడా మిమ్మల్ని కామెంట్ కూడా చేయట్లేదు ఎందుకంటే అది మీ పార్టీ విషయాలు అవి మాకు సంబంధం లేని విషయాలు వాస్తవంగా ఇప్పుడు విన్న తర్వాత కొడాలి నాని గారు కావాలని చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళు వాళ్ళు వ్యతిరేకంగానే ఉన్నారు అన్నటువంటి విషయం అర్థమైందా సార్ వాళ్ళు వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు అన్నటువంటి విషయాన్ని నేను కాదండి ఖచ్చితంగా ముమ్మాటికి వందకు లక్ష శాతం నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారి బిటీము దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఇది వీళ్ళు ఎంత వాదనలు ఎక్కడ చేసినా ప్రజలకు తెలుసు అందుకే ప్రజలు గట్టిగానే రెండు వేల పంతొమ్మిదిలో బుద్ధి చెప్పారు రేపు రాబోయే తిరుపతి ఎన్నికల్లో కూడా దాని రిజల్ట్ మీకు కనబడుతుంది తిరుపతిలోనే కాదు ఇరవై నాలుగులో కూడా కనబడుతుంది ఇక్కడ ముఖ్యంగా ఇందాక బీజేపీ ప్రతినిధి గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్రంలో చాలా విషయం గుర్తు చెప్పారు పదిహేడు శాతం గుర్తు చేస్తా చెప్పండి చెప్పండి చెప్పాను ఒక చిన్న విషయం మీకు గుర్తు చేస్తా వాస్తవంగా ఇక్కడ ఏంటంటే ఎదుటి వాళ్ళ మధ్యన చిచ్చు పెట్టడం అనేది ఒక కాన్సెప్ట్ రెండవ పాయింట్ ఏంటంటే ఇలాంటి ఈ లోపాయకారి ఒప్పందం గతంలో తిరుపతిలో జరిగింది మీది అంటే మీరు ఇప్పుడు వైసీపీగా ఉన్నారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నిక జరిగినప్పుడు చిరంజీవి గారు అక్కడ పోటీ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం అభ్యర్థి శంకర్ రెడ్డి కనీసం ప్రచారం కాదు కదా నామినేషన్ వేసేటప్పుడు కూడా జనం ముందుకు వెళ్లకుండా కూల్గా వెళ్ళి చేసుకుని మీతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో లాలూచి పడటం అనేది జరిగింది అలాంటి లాలూచి అనేది అక్కడే జరిగింది తిరుపతిలోనే అలాంటిది ఈసారి మీకు సాధ్యం కావట్లేదు కాబట్టి మీరు నేర్పిన విద్యని వాళ్ళ మీదకి తోస్తున్నారా ముమ్మాటికి కాదు సాయిగారు ముమ్మాటికి కాదు అసలు బీజేపీ పార్టీకి కానీ లేదు ఇప్పుడు ఉన్నటువంటి జనసేన పార్టీకి కానీ జనసేన పార్టీ పోటీలో లేదండి బీజేపీకి అయితే వచ్చిన నోట్లు కూడా రాలేదు వాళ్ళు మాకు ఏమాత్రం పోటీ కాదు వాళ్ళు ఎంతసేపు జనసేన గానీ బీజేపీ కానీ చిన్న డౌట్ రాజు కోసం రాజు గారు చిన్న డౌట్ మీరు అడగండి సార్ నాకు చాలా డౌట్ చెప్పాల్సి మీరు అడగండి కొడాలి నాని గారు వాడిన పదం ఏంటంటే ఒక్క మాట ఒక్క మాట కొడాలి నాని గారు వాడిన పదం ఏంటంటే అక్కడ బీజేపీ పోటీ చేస్తే సెకండ్ ప్లేస్కి వస్తుంది అందుకని చెప్పి చంద్రబాబు నాయుడు పవన్ అని చెప్పారు మీరేమో వాళ్ళ నోటా ఓటు గుర్తు చేస్తున్నారు వినండి సార్ వినండి సార్ ఒక మాట చెప్తాను లేదు లేదు వినండి వినండి చెప్తాను మీ క్లారిటీ చెప్తాను మీరు క్లారిటీ చెప్తాను బీజేపీ సెకండ్ ప్లేస్ తో పాటు తెలుగుదేశం థర్డ్ ప్లేస్ కి పడిపోతుంది ఈ మాట అన్నారు కొడాలి నాని గారు వాస్తవం మీరు మీరు కావాలంటే చూడండి బీజేపీ సెకండ్ ప్లేస్ కు వస్తుంది తెలుగుదేశం థర్డ్ ప్లేస్ కు వచ్చేస్తుంది బీజేపీ ఇండివిజువల్ గానీ బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తే కానీ నోటా కన్నా ఎక్కువ ఓట్లు వస్తే అనలేదండి ప్లేసులు మారొచ్చు ఓట్లు చేత ఎందుకు మారుతుంది నోటతో ఫస్ట్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నోటా కంటే తాగి సార్ ఆ తక్కువ రావచ్చు దానికే ఉంచారు సెకండ్ ప్లేస్ వచ్చి నోటా ఓటి పెట్టేసి మరి అతిశయంగా అనిపించట్లేదు తక్కువ వస్తాడు సార్ ఈ రోజు ప్రజారింజకు మరి అర్శయ్యక్తి కాదు సార్ నూట యాభై ఒక్క సీట్లు అంటే అర్శయోక్తి కాదా అదే వింటున్నాను వినండి సార్ సాయి గారు నన్ను నన్ను సమాధానం సమాధానం చెప్తాను కాస్త వినండి సార్ సార్ వినండి సార్ వినండి 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 ప్లీజ్ ప్లీజ్ చెప్పండి చెప్పండి వినండి ఎందుకంటే చాలాసేపు వెయిట్ చేశాను ఇప్పుడు నూట యాభై ఒక్క సీట్లు వస్తాయి అంటే నేను కూడా కలగలలేదు సార్ మేము కూడా నూట ముప్పై వస్తాయి అనుకున్నాం జనం ఇచ్చే నూట యాభై ఒకటి అది రికార్డు ఈరోజు ప్రజారంటువంటి పరిపాలన చేస్తున్నాం మా పార్టీ తప్పితే వేరే పార్టీ వైపు ప్రజలు చూసే పరిస్థితి లేదు అది మా విశ్వాసం ఖచ్చితంగా మా విశ్వాసానికి నిజరూపం అనేటువంటి ఎన్నికల తర్వాత తెలుస్తుంది రెండో విషయం ఇందాక తెలుగుదేశం వారు కూడా చెప్తూ ఎస్ ఖచ్చితంగా విశ్వాసాలు ఉండాలి అందుకు తెలుగుదేశం వారు అధికారంలోకి వస్తా ఉన్న వారికి లేదా బీజేపీ వారికో లేదా మాకో ఎవరికైనా విశ్వాసాలు ఉండొచ్చు విశ్వాసం ఏముందండి ఆ ఎవరైనా ప్రజాశాంతి పార్టీ పాలు కూడా ముఖ్యమంత్రి అవుతారని విశ్వాసం చేశాడు విశ్వాసాలు వేరు వాస్తవ పరిస్థితులను గ్రహించడం వేరు రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ఊహల్లో తేలితే వాస్తవాలు కాదు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటేనే రై రాజకీయ పార్టీకైనా భవిష్యత్తు ఉంటుంది వాళ్ళు రాజకీయ ప్రయాణం చేసేట అవకాశం ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ సాయి గారు ఇందాక జనసేన బీజేపీ వారు మాట్లాడిన మాటకి ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా జనసేన సిపిఐ సిపిఎం బీఎస్పి నాలుగు కలిపితే వచ్చినటువంటి ఓట్ షేరు సిక్స్ పర్సెంట్ ఆ సిక్స్ పర్సెంట్ కూడా మొత్తం పవన్ కళ్యాణ్ కాదు కాదు పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గా నుండి వన్ పర్సెంట్ కూడా రాదు ఆయనకి ఓకే ఇక నెంబర్ త్రీ విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ మొత్తం అందరూ రెడ్లే ఉన్నారు అన్నటువంటి మాట మాట్లాడారు ఒక విషయం అడుగుతాను సార్ రెండు వేల పంతొమ్మిదిలో ఇదే జనసేన పార్టీ ఇటు విశాఖపట్నం నుండి అటు విజయవాడ వరకు ఎక్సెప్ట్ అమలాపురం పార్లమెంట్ అన్ని పార్లమెంట్ సీట్లు కూడా కాపులకే ఇచ్చారు అవునా కదా చెప్పమానండి ఈ రోజు నేను చెప్తున్నాను మీరు నాకు తెలుసు సుందర విజయ్ కుమార్ గారు కమ్యూనిటీ ఆయన ఆ కమ్యూనిటీ ఆ పార్టీలో ఉన్నారు మీరు దీన్ని రెడ్లి పార్టీ అంటున్నారు బట్ నేను ఒక కాపుని నేనున్నాను కదా ఈ పార్టీలో నేను అయ్యాను కదా అధికార ప్రతినిధిగా రాష్ట్ర అధికార పిన్న వయసు నాకు అవకాశం ఇచ్చారు కదా అదేవిధంగా ఎంతోమంది అన్ని కులాలు అన్ని మతాలు వాళ్ళు ఓట్లు వేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన అన్ని కులాలకి అన్ని మతాలకి ముఖ్యమంత్రి కేవలం ఊరికే ఏదో మీరు ఈ కులాల కుంపటి పెట్టేటువంటి ఉద్దేశంలో మాటలు చెప్తే వర్కౌట్ అవ్వవు విజయకుమార్ గారు ఇక మూడవ అంశం మీరు ఇందాక మాట్లాడుతూ నాకు చెప్పారు నా వెనకాతలో ఒక రెండు ఫోటోలు ఒకటి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు ఫోటోలు పెద్ద పెద్దవి పెట్టుకున్నానని మీకు కనబడవు కానీ నా గుండెల్లో అంతకన్నా పెద్ద పెద్ద ఫోటోలే ఉన్నాయి ఇద్దరు విని నేను ఈరోజు చెప్తున్నాను నేను చదువుకున్నటువంటి వ్యక్తిని ఏదో రాజకీయాల్లో యోక్త రావాలనేటువంటి బలంగా అనుకుని రాజకీయాల్లో చిన్నతనం నుండి ఉన్నవాడిని రాజశేఖర రెడ్డి గారు కూడా చిన్నతనంలో నన్ను బాల కాంగ్రెస్ అని పిలిచేటటువంటి పరిస్థితులు రాజశేఖర రెడ్డి గారితో కూడా ఆత్మీయ సంబంధం నాకు ఉంది ఈరోజు చెప్తున్నాను ఈ వేదికగా ఈ ఈ రికార్డ్ ఎక్కడైనా ఎప్పుడైనా వాడు వాడు పర్వాలే నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నంత వరకు నేను కూడా రాజకీయాల్లో ఉంటాను ఆ రెండు లేని పక్షంలో ఖచ్చితంగా రాజకీయాల నుండి కొండా రాజీవ్ గాంధీ కనుమరు కావడం ఖాయం మరో పార్టీలోని కానీ లేదా మరో వ్యక్తుల వైపు కానీ చూసేటటువంటి మనస్తత్వం కాదు కొండ రాజీవ్ గాంధీది రాజకీయ అధికారం కోసం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని కాదండి నేను ఖచ్చితంగా విలువలు కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు అడుగు జాడలో నడుస్తున్నా ఇక మూడో అంశం విజయసాయి రెడ్డి గారు ఏదో దొంగలా వచ్చారని విజయసాయి రెడ్డి గారు విమర్శలు చేస్తున్నారు విజయసాయి రెడ్డి గారు దొంగ కాదండి విజయసాయి రెడ్డి గారు ఎవరికంటికి దొంగలా కనిపిస్తారంటే

నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ ఆకాశం లాంటి వాళ్ళు శిఖరం లాంటి వారు వారి మీద ఏదో ఉమ్మేద్దాం వారి మీద ఏదో బుర్ర జల్దాం అంటే అవన్నీ తిరిగి మీ ముఖాల మీద పడతాయి ఓకే ఇకపోతే ఎవరైతే జనసేన ప్రతినిధి వారు మాట్లాడుతూ బూతుల పర్వం ఇవన్నీ అన్నారు ఎస్ ఓకే ఇప్పుడు నాకు అర్థం కాదు ఇప్పుడు ఈరోజు మీరు మాట్లాడుతున్నారు కొడాల నాని గారు మాటలు ఎస్ కొడాల నాని గారు మాట్లాడతారు కొంచెం దాటిగానే మాట్లాడతారు నేను దానికి కాదన్నాను కొడాలాని గారి మాటలకు మీరు ఈరోజు కౌంటర్లు ఈ ఈరోజు మీ మాట్లాడుతున్నాం అన్నారే మరి ఆ రోజు బోండా ఉమ్మ నిండి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఎందుకు మీ నోరు మోగబో మోగబోయింది దేవినేని నేను ఉమ్మ రెచ్చిపోయినప్పుడు మీ నాయకుడు ఎక్కడ దాక్కున్నాడు ఏ అంటే బుద్ధా వెంకన తొల్లగొట్టి మెల్ల రుద్దినప్పుడు ఎక్కడ దాక్కున్నారు అప్పుడు లేవని నోరు ఇప్పుడు ఎందుకు లేస్తుంది అప్పుడు రానటువంటి మనిషి ఇప్పుడు బయటకు ఎందుకు వస్తున్నాడు ఇది కాదా మీ పొత్తు ఇది కాదా మీ ప్యాకేజీ ఇష్టారు ఎంతకన్నా మీకు ఎక్కువ ఏంది రూపించాలి సరే పక్కన పెట్టండి అంటే కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ గురించి మాట్లాడాడు ఆయన కేసీఆర్ గారు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా ఉన్నారు ఏమని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుకి కేసీఆర్ గారు పాత్ర ఏమన్నా ఉందా కేసీఆర్ గారు పక్క రాష్ట్రం మన ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి ఈయన ఆ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు ఏం గిఫ్ట్ ఇచ్చాడు హైదరాబాద్ నేనే కట్టాను కులి షా కాదు సైబరా సిటీని నేనే నిర్మించాను ప్రపంచ హైదరాబాద్ ప్రపంచ పట్టంలో పెట్టి నేనే అన్న పోటీగాడిని జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఒక్క సీట్ కూడా గెలకుండా తన్ని తరిమేశాడు చూడండి అది రిటర్న్ గిఫ్ట్ అంటే ఆ రిటర్న్ గిఫ్ట్లు వదిలేసి మేము గెలిచిన దానికి మా నాయకుడు కష్టపడి ప్రజలకి దండాలు పెట్టుకుంటూ ఓట్లు అడిగి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పి మేము చేసే పథకాల పేరు చెప్పి కష్టపడి ఓట్లు సాధించి మేము ముఖ్యమంత్రి అయితే మా కేసీఆర్ సపోర్ట్ చేశారంటారు ఏం అవన్నీ కాబట్టి మీరు ఇటువంటి మాటలు మాట్లాడేసి మీకు ఎంతసేపు ఏదంటే ఒక మీరు చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా ఒక దొంగే దొంగ దొంగ నరిస్తే అంత ఆస్యాస్పదంగా ఉంటుందో పచ్చగామలు వచ్చిన లోకం అంతా పచ్చగా ఏ విధంగా కనబడతారో మీరు ప్యాకేజీలు తీసుకుంటున్నారు కాబట్టి మీరు తొత్తుల్లో వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆ పక్క కేసీఆర్కి ఇటు పక్క మాకు మీరు మాట్లాడేటువంటి పరిస్థితులు కాబట్టి ఇవన్నీ కాదు నేను ఇప్పటికైనా ఒకటే చెప్తా పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే పవన్ నాయుడు గారు ఉన్నారో మీరు రండి రాజకీయాలు చేయండి ప్రజల కోసం పోరాడండి మేమేం కాదన్నాం మీరు ప్రజల కోసం మమ్మల్ని మాట అనండి కాయడానికి సహనంగా మేము సిద్ధంగానే ఉంటాం బట్ చంద్రబాబు నాయుడికి తొత్తులా వ్యవహరించడానికో చంద్రబాబు నాయుడిని కొమ్ము కాయడానికో చంద్రబాబు నాయుడు రక్షించడానికో చంద్రబాబు నాయుడు గారి కోసం మీరు పోరాటాలు చేస్తే మాత్రం రాజకీయంగా మీ సరదా మీకు తీర్చేస్తారు ప్రజలు ఆల్రెడీ తీర్చేశారు ఖచ్చితంగా మీరు నోట్లోంచి ఎటువంటి మాటలు అయితే వస్తాయో అంతకి పది ఇంతలు వస్తాయి అంతే తప్ప ఎవరు ఆగరు ప్రజల కోసం మాట్లాడండి ఖచ్చితంగా మీరు అసలు ప్రతిపక్ష పార్టీ కాదు మీకు ఒక సీటు కూడా లేదు మీ మీకు ఉన్నటువంటి రాపా వరప్రసాద్ ఎక్కడ ఉన్నాడు కూడా మీకు తెలియదు బట్ ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నారు మీకు ఏదో గాజు గాస్ గుర్తుంది కోర్స్ అది రెండు వేల పంతొమ్మిదిలో పగిలిపోయింది అనుకోండి మళ్ళీ అవ్వండి తప్పు లేదు రాజకీయాల్లో సహజం కానీ గంటకో పార్టీ పోటకో మాట నిమిషానికి ఒక వ్యవహార శైలి మానేసి నిఖార్సైనటువంటి రాజకీయ నాయకుడిగా ఉంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండొచ్చు లేకపోతే వెళ్ళి సినిమాలు చేసుకోవచ్చు అంతే తప్ప ఆయన సినిమాలు మానమని మేమేం చెప్పాలా సినిమాలు ఆయన చేసుకోమనండి అంతే తప్ప ఊరికే రాజకీయ వేదికల మీద ఊగిపోతూ తొడ రుద్దుకుంటూ మాట్లాడితే మాకు మెడలున్నాయి మాకు ఉన్నాయి అందరూ రుద్దుకుంటారు రుద్దుని ప్రతిఓడు నాయకుడు అయిపోడు కదా కాబట్టి మన వ్యవహారంలో కనబడాలి మన మాటల్లో కాదు మాటలేమో గడపలు దాటం ఎందుకు వచ్చినటువంటి పనికిమాల ప్రాపం